హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో ఉక్స్ పట్టి కాజా కాజాపట్టిని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తున్నాయి అలాగే ఉక్స్ పట్టి స్ట్రైట్గా రావట్లేదు అని చెప్పేసి అలా రాకుండా ఉక్స్ పట్టి స్ట్రైట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అడిగారండి ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టిని మనం పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ ఫ్రంట్ పార్ట్ని షే బెల్ట్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్న రెండు కూడా ఈ విధంగా పట్టుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇవి రెండు కూడా మనకు కరెక్ట్గా సరిపోవాలి హెచ్చు తగ్గులు అనేవి ఏమీ లేకుండా ఇలా కరెక్ట్గా సరిపోవాలి చూసారు కదా ఇక్కడ ఈ షేప్ బెల్ట్ జాయింటు అలాగే ఈ డాట్ దగ్గర ఈ జాయింట్ అలాగే ఈ చివరి వరకు ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతేనే కాజా కాజాపట్టిని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి హెచ్చు తగ్గులు అనేవి ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోయాయి కదా ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్పట్టి కాజాపట్టి మీకు స్ట్రైట్గా రావాలి అంటే ఇక్కడ వచ్చేసి అంటే ఈ నెక్ వైపున ఒక పావు ఇంచుకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకొని మనకి ఈ రెండో డాటు ఎక్కడైతే ఉంటుందో ఈ రెండో డాటు వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఇటువైపును కూడా డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ నెక్ వైపున ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండో డాట్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ వరకు డ్రా చేసుకోకూడదండి ఈ నెక్ దగ్గర నుంచి ఈ రెండో డాట్ వరకు ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి మనం ఇలా ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టి పట్టి స్ట్రైట్గా వస్తుంది అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ కూడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ దగ్గర కూడా ఒకసారి చూసుకోవాలి ఇలా చూసుకొని మనకు ఒకవేళ స్ట్రైట్గా లేదనుకోండి ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు ఒక పాయింట్ యువతలకు వచ్చింది కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి పట్టి కోసం ఉక్స్ పట్టి కోసం వచ్చేసి రెండు ఇంచుల వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే కాజా పట్టీకి వచ్చేసరికి మూడు ఇంచుల వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఖర్చులు వచ్చేసరికి పై వైపునకుండేలా ఈ విధంగా పెట్టేసుకొని కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ నెక్ దగ్గర నుంచి ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని పావు ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ కంటే ఒక హాఫ్ ఇంచి క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ అనేది కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కచ్చు వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కచ్చులు వచ్చేసరికి లోపల వైపు ఉన్న కుండేలా చూసుకొని పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక పావు ఇచ్చి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ని అంటే బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ కంటే ఒక హాఫ్ ఇంచి క్లాత్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపు నాకు ఫోల్డ్ చేసుకొని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఉక్స్ పట్టి అనేది స్ట్రైట్గా వచ్చింది ఈ విధంగా మీరు ఇక్కడ ఈ నెక్ వైపున క్రాస్గా ఒక పావుంచి కట్ చేసుకున్నారనుకోండి మీకు నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది అలాగే ఈ ఉక్స్ పట్టీ కూడా స్ట్రైట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజా పట్టి ఉక్స్ పట్టీ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఈ కాజా పట్టి మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకు ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి ఈ ఎక్కువ వచ్చిన దాన్ని కట్ చేసుకోవాలి మనకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది కదా దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒకవేళ ఒక పావుంచి అలా ఎక్కువ వచ్చింది అనుకోండి ఆ ఎక్కువ వచ్చిన క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఉస్పట్టి కాజాపట్టిని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్